నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత ప్రభుత్వంలో నాయకులు చేసిన పొరపాట్ల వలన నేడు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ అన్నారు. మండలంలో గల చిన్న గొలంగొండపేట గ్రామంలో మండల టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల కారణంగా మండలం అంతా కూడా రోడ్లు కానీ, ఇరిగేషన్ సౌకర్యాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే గౌరవ శాసనసభాపతి అయ్యన్నపాత్ర గారు మన మండలానికి ఇచ్చినటువంటి డబ్బు సుమారుగా 15.5 కోట్లు ఇవ్వడం జరిగింది. వివరాలు చూసినట్లయితే మొట్టమొదటి ఎదురుపల్లి నుంచి గొలుగుండపేట రోడ్డు 68 లక్షలు, అలాగే మాసీపేట నుంచి ఈస్ట్ గోదావరి లిమిట్స్ అని కాకరపల్లి వరకు 1.48 కోట్లు, అలాగే R&B రోడ్ నుంచి వయా మన్యపురట్ల ఆర్పీ అగ్రహారం వరకు 73 లక్షలు, అలాగే తాళ్ళపాలెం వడపర్తి అనగానే అది గతంలో అయ్యన్నపాత్ర గారు వేశారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆ రోడ్ని ఎక్స్టెన్షను R&B రోడ్డుకి 1.04 కోట్లు, అలాగే మండలంలో ఒక పంచాయతీని తీసుకొని సంపూర్ణంగా డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ భవిష్యత్తులో అంత అవసరం పడకుండా సుమారుగా 6.80 కోట్లు చేతిలో పాలనకి ఇవ్వడం జరిగింది. మరి గత చంద్రబాబు నాయుడు గారు మన టైంలో ఇచ్చినటువంటి హౌసింగ్ కొన్ని పేమెంట్లు పడ్డాయి, కొన్ని పేమెంట్ పడలేదు. ఆ పడలేనటువంటికి మరలా రేపు హౌసింగ్ సోమవారం నుండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి గ్రామంలో కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి మన నాయకులందరూ కూడా సహకరించి ఎవరైతే ఎప్పుడు కట్టుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి ఇంటింటికి తిప్పవలసిన బాధ్యత మన కార్యకర్తలు మన నాయకులు కూడా తీసుకోవడం కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలోని తార్ రోడ్డు ఇక్కడ పక్కనే R&B మినిస్టర్ ఉన్నాడు, ఈ పక్కనేమైనా మాడుగులు లేవని పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు, పంచాయతీరాజ్ మినిస్టరు ఇక్కడేమో R&B మినిస్టర్, కనీసం ఒక్క రోడ్డు కూడా మన నాతో మండలం వెళ్ళినటువంటి దుస్థితి మన పాలకులకి ఉందండి. నిన్న మొన్న 13వ తారీఖుని ఇక్కడ రోడ్లో లారీ దిగబడిపోయిందని తుండ్రోడ్లో అని చెప్పేసి ఆంధ్రజ్యోతులు వచ్చింది. గత ఈ ఎందుకు దిగబడిపోయింది, గత 5 సంవత్సరాలు కనీసం ఒక బొక్క కూడా మొదలైనటువంటి పరిస్థితి ఈ R&B మినిస్టర్ది, మన నాయకులు దీని మన 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మన మన నియోజకవర్గంలో, ఒక మాట కూడా అడిగి కనీసం ఒక 1 కోటి రూపాయలు గ్రాంట్ కూడా తెచ్చుకునే పరిస్థితి ఉన్నటువంటి నాయకులు మన దాపరించేందుకు చాలా బాధపడవలసింది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల తాలూకా బాధ అంతా ఇప్పుడు అనుమిస్తున్నాం మనం, ఎందుకంటే కనీసం పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ ఇటు R&B మినిస్టర్ ఒక కనీసం గ్రాంట్ తెచ్చుకోలేని దుస్థితి ఈ ఎమ్మెల్యేకి ఏర్పడదంటే గత ఎమ్మెల్యేకి ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉందని సమూహంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.